బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టులో 76 ఖాళీలను భర్తీ చేయడానికి మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనం ఇక్కడ చూడవచ్చు. ఏపీ హైకోర్టు జాబ్స్ 2022 ఏపీ హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. దీనికి ఇలా దరఖాస్తు చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 22 లాస్ట్ డేట్. ఈ నోటిఫికేషన్ లో కోర్టు మాస్టర్ అండ్ పర్సనల్ సెక్రటరీ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 76 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపారు అధికారులు. డైరెక్టర్ రిక్రూట్మెంట్ ప్రతిపాదికన ఈ నియమకాలను చేపట్టనున్నారు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు ఈ నెల 22 చివరి తేదీ. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆ తేదీలోగా చేరేలా పంపాలని ప్రకటనలో స్పష్టం చేశారు. ఇక ఖాళీలకు సంబంధించినటువంటి వివరాలు చూస్తే మరి ఈ హైకోర్టులో విడుదలైనటువంటి నోటిఫికేషన్కు సంబంధించినటువంటి జాబ్ పేరు కోర్టు మాస్టర్ అండ్ పర్సనల్ సెక్రటరీ టు ద హానరబుల్ జడ్జెస్ అండ్ రిజిస్టర్స్ అనే పేరుతో మరి ఖాళీలు అనేవి భర్తీ చేయబోతున్నారు. మరి దీనికి సంబంధించి ఖాళీలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఓసీ ఓపెన్ కాంపిటీషన్ 28 పోస్టు ఉంటే దాంట్లో 12 ఉమెన్కు, ఇక ఓపెన్ కాంపిటీషన్ ఓహెచ్కు ఒకటి, ఓపెన్ కాంపిటీషన్ స్పోర్ట్స్కు ఒకటి, ఇక ఎక్స్ సర్వీస్ మెన్కు ఒక పోస్టు, ఈడబ్ల్యూఎస్కు 8 పోస్టులు ఉంటే అందులో ఒకటి ఉమెన్స్కు, బీసీఏలో 5 పోస్టులు ఉంటే అందులో ఒకటి ఉమెన్స్కు, బీసీబీలో 7 పోస్టులు ఉంటే అందులో 2 ఉమెన్స్కు, బీసీడీలో 6 పోస్టులు ఉంటే దాంట్లో ఒకటి ఉమెన్కు, ఇక బీసీఈలో 3 పోస్టులు ఉన్నాయి, ఎస్సీ 11 పోస్టులు ఉంటే 4 ఉమెన్కు, ఎస్టీ 5 పోస్టులు ఉంటే 1 ఉమెన్. మొత్తంగా 76 పోస్టులు ఉంటే 22 పోస్టులు ఉమెన్స్కు కేటాయించడం జరిగింది. మరి పోస్టుకు అప్లై చేయాలంటే అర్హత డిగ్రీ ఆర్ట్స్ సైన్స్ కామర్స్ విద్యార్థులను కలిగి ఉండాలి. ఇంకా ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్లో ఇంగ్లీష్ టైప్ రైటింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మరి ఈ పోస్టుకు వయోపరిమితి ఎంత అంటే దరఖాస్తుల వయోపరిమితి జూలై 1 నాటికి 18 నుంచి 42 ఏళ్ళు ఉండాలి. ఈ ఖాళీలను ఎంపికైన వారికి నెలకు 57,100 నుంచి 147,760 వరకు వేతనం చెల్లించనున్నారు. మరి దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులు ముందుగా https://hc.ap.nic.in అనే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తులను పూర్తిగా నింపి రిజిస్టర్ అడ్మినిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నేలపాడు అమరావతి గుంటూరు జిల్లా చిరునామాకు పంపించాల్సి ఉంటుంది. మరి దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 22వ తేదీ చివరి తేదీ కాబట్టి ఆ 22వ తేదీ లోపు మరి ఫిలప్ చేసినటువంటి దరఖాస్తులను మనం పేర్కొన్నటువంటి అడ్రస్కు పంపించాలి. దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారం మీరు చూడాలి అంటే మరి ఏపీ హైకోర్టుకి సంబంధించినటువంటి వెబ్సైట్లో వెళ్తే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఉంటాయి. అలాగే ఇక్కడ ఒక పీడిఎఫ్ అనేది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏపీ హైకోర్టు వెబ్సైట్ నుంచి. ఆ వెబ్సైట్లో నోటిఫికేషన్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఉంటాయి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మరి టోటల్గా 76 పోస్టు భర్తీ చేయబోతున్నారు. వాటి యొక్క స్కేల్ ఆఫ్ పే అనేది ఈ విధంగా ఉండబోతోంది. మరి అప్లై చేసుకోవడానికి అక్టోబర్ 22 చివరి తేదీ. ఇక వేకెన్సీ పొజిషన్ ఇప్పుడే మనం చెప్పాం, ఇక్కడ కూడా మీరు నోటిఫికేషన్లో కూడా చూడవచ్చు. ఇక వీటికి అప్లై చేయాలంటే క్వాలిఫికేషన్స్ చెప్పాం, ఆర్ట్స్ సైన్స్ కామర్స్లో డిగ్రీ అనేది ఉండాలి, దాంతోపాటు ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ అలాగే ఇంగ్లీష్ హయ్యర్ అనేది కూడా అయిపోయి ఉండాలి, తర్వాత టైప్ రైటింగ్ హయ్యర్ అనేది కూడా అయిపోయి ఉండాలి. వీటి మీద మరలా మీకు ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దాంతోపాటు కంప్యూటర్ స్కిల్స్ ఉన్నటువంటి వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అని పేర్కొన్నారు. మరి ఈ పోస్ట్కి అప్లై చేయాలంటే ఈ 4 క్వాలిఫికేషన్స్ కలిగి ఉంటేనే దీనికి అప్లై చేసుకోవడానికి మీరు అర్హులు. ఇక అప్లై చేయాలంటే 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య జూలై 1, 2022కి ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇక మిగిలిన వారికి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ వారికి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ ఎకనామికలీ వీకర్ సెక్షన్ కు 5 సంవత్సరాలు, మరి డిసేబిలిటీ ఉన్నటువంటి వారికి అయితే 10 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది.
ఇక దీనికి ఏ ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అనే సమాచారం ఇవ్వడంతో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఎగ్జామినేషన్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఇవ్వడం జరిగింది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ లో మరి షార్ట్ అండ్ ఇంగ్లీష్ 180 వర్డ్స్ పర్ మినిట్ 3 మినిట్స్ డ్యూరేషన్ లో చేయాలి, అలాగే 150 వర్డ్స్ పర్ మినిట్ 4 మినిట్స్ డ్యూరేషన్ లో చేయాలి. ఇక ట్రాన్స్క్రిప్షన్ అనేది కంప్యూటర్ లో 40-45 మినిట్స్ లో చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంతో పాటు 100 మార్క్స్ కు షార్ట్ అండ్ ఇంగ్లీష్, అంటే ఈ పరీక్ష అనేది 100 మార్క్స్ కు నిర్వహించ జరిగితే 20 మార్కులకు ఇంటర్వ్యూ అనేది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ పోస్ట్ కు అప్లై చేసినటువంటి వారికి ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ అలాగే టైప్ రైటింగ్ టెస్ట్ అనేవి ఉంటాయనే విషయాన్ని గమనించాలి. ఇక ఈ నోటిఫికేషన్ కు అప్లై చేయాలంటే ఓసీ ఈడబ్ల్యూఎస్ బీసీ కేటగిరీల వాళ్ళకి 1000 రూపాయలు ఫీజు, ఇక ఎస్సీ ఎస్టీ వారికి అయితే 500 రూపాయలను ఫీజుగా నిర్ణయించడం జరిగింది. మరి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వారు దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని ఫిలప్ చేసి మరి ఇక్కడ మనం పేర్కొన్నటువంటి అడ్రస్ కు పంపించాలి. అడ్రస్ రిజిస్టర్ అడ్మినిస్ట్రేషన్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైకోర్ట్ బ్రాంచ్ నేలపాడు అమరావతి అనే ఈ అడ్రస్ కు మరి పోస్ట్ చేయడంతో పాటు మరి ఫీజును కూడా డిడి ఫార్మాట్ లో ఈ అడ్రస్ మీద తీయాల్సిన అవసరం ఉంటుంది. ఇక మరి ఎలిజిబిలిటీకి సంబంధించిన సమాచారాన్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్ లో పూర్తిగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇక అప్లికేషన్ ఫామ్ కోసం మీరు ఈ హైకోర్టుకు సంబంధించినటువంటి వెబ్సైట్ను సందర్శిస్తే అప్లికేషన్ ఫామ్ కూడా మీకు అందుబాటులోకి వస్తుంది. ఇది హైకోర్టులో ఉన్నటువంటి 76 పోస్టులకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.